ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగిన తరువాత రాజకీయ హత్యలు రాజకీయ హింసలు చెలరేగడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని అందులో భాగంగానే ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాల ఎస్పీలపై వేటు వేయబోతోందని వారితో పాటుగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి మరికొంతమంది పైన ఐపీఎస్ల పేద చర్యలు తీసుకోబోతోంది వారిపై కూడా వేటు వేయబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు గుర్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే అండి లతగారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగిన తర్వాత రాజకీయ హత్యలు రాజకీయ హింసలు పెరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించిందని అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఎస్పీ మీద అలాగే పల్నాడు ఎస్పీ మీద వేటు వేయబోతుందని వారిద్దరితో పాటుగా మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారో వారి మీద కూడా వేటు వేయబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది ఏంటి మేడం ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం అధికారులను చూస్తుంటే వాళ్ళలో మార్పు అనేది రావట్లేదు ఎలక్షన్ కోడ్ వచ్చి ఇప్పుడు గత పది రోజులు అయింది పది రోజులుగా కూడా ఎక్కడ వాళ్ళలో మార్పు అనేది కనపడటం లేదు ఎందుకంటే ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింద స్థాయి క్యాడర్ వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు ఇప్పుడు డీజీపీ దగ్గర నుంచి కూడా అదే స్థాయిలో వాళ్ళు మెయింటైన్ చేస్తారంటే ఇంక ఎస్పీలు మాటే వింటారు అన్నట్టుంది ఎస్పీలు అట్లాగే ఉన్నారు ఎందుకంటే నియోజకవర్గాల్లో వాళ్ళని క్యాడర్ని తెలుగుదేశం క్యాడర్ వాళ్ళని చంపేసినా ప్రాబ్లం లేదు వాళ్ళ ఆస్తులు పాడు చేసినా వాళ్ళని లిటరల్గా తగలబెడుతున్నారు కార్లు ధ్వంసం చేస్తున్నారు ఇలాంటివి చేసినా కూడా పట్టించుకోవట్లేదు కేసులు లేవు మనిషి ఎవడైతే చంపినాడో వాడిని పట్టుకొచ్చి వేయటం కానివ్వండి యాక్షన్ తీసుకోవటమే కానివ్వండి ఏదీ లేదు ఇలా ఉంటే విచ్చలవిడితనంగా వైసీపీ గూండాలు గుండా లాగానే ప్రవర్తిస్తున్నారు నాయకులు కార్యకర్తలను కూడా అనటానికి వీలు లేకుండా ఉంది ఎందుకంటే ఇది ఎలక్షన్ ఉండొచ్చు పార్టీలు పొలిటికల్గా ఉండొచ్చు కానీ మనుషుల్ని చంపుకునే అంత దారుణానికి వెళ్ళింది అని అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కువ భాగం ఇది వరకు తగ్గిన ఫ్యాక్షనీస్ గొడవలన్నీ కూడా వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని ప్రోత్సహించటమే కానివ్వండి అవన్నీ చేస్తూనే వస్తుంది మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూస్తే గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరులో మునేయగా అనే ఆయన్ని హత్య చేయటం జరిగింది వైసీ అది ఎవరు చేశారు వైసీపీ కాళ్ళు దాని మూల నేను యాక్షన్ తీసుకోగలుగుతున్నారా లేదు ఆళ్లగడ్డలో ఇమాం హుస్సేన్ అనే ఆయన్ని కూడా అత్యంత దారుణంగా చంపడం జరిగింది సో అక్కడ కర్నూలు ఎస్పీ గారు ఆయన ఏమైనా తీసుకో యాక్షన్ తీసుకోగలుగుతున్నారా లేదు ఎందుకు ఇలా నిర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రాణానికి కూడా విలువ లేకుండా పోతుంది మాచర్లలో ఈర్ల సురేష్ ఆయన కారుని ధ్వంసం చేయటం జరిగింది పల్నాడు జిల్లాలో జరిగింది కానీ ఇది మనమంతా రొటీన్గా చూస్తుంటే ఎస్పీలకు అసలు స్పందన లేదు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇదే నా న్యాయం అసలు ప్రజల్ని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత క్రూరంగా చంపుతుంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాయటమే జరుగుతుంది కదా ఇక్కడ ఎందుకు ప్రజలు ప్రాణాలకు విలువ లేదా అంటే పార్టీ ఐదేళ్లకు వచ్చిపోయే పార్టీ గురించి మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది అని ఎన్ని రోజులు రెండు రోజుల్లో వారి మీద వెయిట్ వేసే అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి ఈ మూడు జిల్లాల్లో కూడా అండి ఒకే సామాజిక వర్గ వర్గానికి చెందిన ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవటం అదేలాగా కలెక్టర్స్ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వీళ్ళంతా ఏమనుకుంటున్నారు సామాజిక వర్గం ఏమైనా ఇది కోటరియా ప్రజాస్వామ్యం కాదా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడా ఏమైనా చేయండి అని అలాగే ప్రవర్తిస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఒకటి అర్థమవుతుందండి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అధికారుల్ని మీకేం కావాలో తీసుకోండి మీ మీరు మూడు తరాల వరకు సెటిల్ అయ్యి అంత డబ్బులైనా ఇస్తాడు మీరు మా వాళ్ళు ఎంతమందిని చంపినా ఏం చేసినా మాకు కేసులు పెట్టకండి చేయకండి ఇది జరుగుతుంది వ్యవస్థ అంతా ఇలా కొనిపడేశాడు సో వాళ్ళకి ఉద్యోగం పోయినా బాధలేదు వాళ్ళకు ఉద్యోగాలు పోయినా బాధలేదు అంటే వారి మీద ఎన్నికల సంఘం వేటు వేసినప్పటికీ వాళ్ళకి పోయేది ఏం లేదంటారు వాళ్ళు ఏం రెస్పాండ్ ఫీల్ అవ్వరు దీనికన్నా వాళ్ళ మూడు తరాలు తి కూర్చొని తింటే తరగనంది ఆస్తులు అప్ప చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచి ఈ సారానే కానివ్వండి ఇసకే కానివ్వండి డ్రగ్సే కానివ్వండి గంజాయే కానివ్వండి ఇవన్నీ అమ్మిన సొమ్ము అంతా సో ఇలా అధికారులకి మేము ఏం చేసినా అడగద్దండి మీకు మేము ఏం కావాలో తీసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రజాస్వామ్యం దీనిలో అధికారులు ఈ రకంగా కొమ్ముగాస్తున్నారు సో మనకి ఇప్పుడు అక్కడ అర్థమైపోతుంది కదా తేటతేల్లం అవుతుంది ఎందుకు ఈ అధికారులంతా కూడా ఎందుకు ఇట్లా పనులు చేస్తున్నారని అంటే ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది సో ఇలా కరప్ట్ అయిపోయారు ఇలా అయిపోయారు అందుకోసం వాళ్ళు అలా చేస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది అంటే ఏంటి లిటరల్గా మనుషుల్ని చంపుతున్నారు కా వాళ్ళ ఇప్పుడు ఎస్పీ ఉన్నా లెక్క చేయరండి వైసీపీ వాళ్ళు ఆల్ ద స్పాట్ మీరు అక్కడ ఎస్పీని పెట్టండి అక్కడే వాళ్ళు కారు తాగలు పెడతారు వాళ్ళేం భయపడరు భయపడాల్సింది ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన మాట వాళ్ళకి ఇచ్చాం వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి వెళ్ళిపోయింది వాళ్ళు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సో ఇదే ప్రొసీజర్ అయితే ఇదే నడుస్తుంది ఖచ్చితంగా ఈ దీని మూలాన్ని ప్రజాస్వామ్యం అనేది లేదు ఏపీ గవర్నమెంట్లో ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేదు అక్కడ ఒక రాచరికం లాంటిది నడుస్తుంది రాచరికమైన ఆ రోజుల్లో రాజులు పరిపాలిస్తే మంచి పేరు వస్తుంది అనే ఒక హిస్టరీలో నిలిచిపోతాం అనుకుంటారు అట్లా కూడా కాదు ఇక్కడ తుగ్లక్ అనేవాళ్ళు కదా ఆ సేమ్ తుగ్లక్పా ఇది నడుస్తుంది దానికి ఇలాంటి ప్రభుత్వ అధికారులు అందరూ కొమ్ముగా వస్తున్నారు వాళ్ళ మూలానే ప్రజల ప్రాణానికి ప్రమాదంలో ఉంది సో దీని అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళని వీళ్ళకి ఉద్యోగంపైన వీళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన అంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూనే ఉంది ఎవరైనా ఎన్నికల నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే వారిపై ఖచ్చితంగా వేటు వేసి తీరుతామంటూ కూడా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తెలుపుతూ ఉంది ఈ నేపథ్యంలో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసే అంటే ఐపీఎస్లు అయితేనేమి ఐఏఎస్లు అయితేనేమి వారి మీద కూడా వేటు పడే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా ఫస్ట్ను డీజీపీకి పడాలండి డీజీపీకి పడే ఐఏఎస్లు ఐపీఎస్ కానీ క్లియర్ చేస్తేనే మొత్తం మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా క్లియర్ అవుతుంది కానీ వీళ్ళ ఇద్దరితో కూడా అవ్వదండి మొత్తం చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా మొన్న మనం చూసాం ప్రధాని వచ్చిన సభకి ఎలాంటి ఇది జరిగిందనేది భద్రత భద్రతా వైఫల్యాలు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా డీజీపీ దగ్గర నుంచే ప్రక్షాళన అంటూ జరగాలి అప్పుడు కానీ కింద కేడర్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఖచ్చితంగా అయినా వాళ్ళు పని చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పైన ఇప్పుడు కానిస్టేబుల్ ఎంత నీతిగా పనిచేద్దామన్నా పై అధికారులు చెప్పినట్టే వినాలి కాబట్టి కానిస్టేబుల్ అయినా ఖచ్చితంగా అక్కడ వరకు కూడా వెళ్ళనివ్వరు వీళ్ళు పై అధికారులు ఎవరెవరైతే కరప్టెడ్ ఉన్నారో ఎవరెవరైతే కాస్తున్నారో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి సొంతగా బానిసల్లాగా హుజూర్ అంటే ఆయన బానిసల్లాగా చేతులు కట్టుకొని ఏ అధికారులు అయితే పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళనంతా కూడా తక్షణమే ట్రాన్స్ఫర్స్ చేస్తే కానీ ఏపీలో రేపు సజావుగా ఎన్నికలు జరగవు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ